హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ నెస్ట్. మా విహారీ బర్త్డేకి జంగిల్ థీమ్ సెలెక్ట్ చేసాము, అందుకే ఒక ఫోటో బూత్ ఫ్రేమ్ కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట. అది చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు. ఇది మేము యూజ్ చేసింది వచ్చి 2x1.5 feet వైట్ బోర్డ్ కొన్నప్పుడు వచ్చిన ప్యాక్ అన్నమాట. ఇది బాగుంది కదా అని పక్కన ఉంచాము, దీన్ని ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. దీని డైమెన్షన్స్ వచ్చి 25x19 inches ఉంది. ఒక 2.5 inch విడ్త్ పెట్టుకుని కట్ చేసుకుంటే లోపల డైమెన్షన్స్ వచ్చి 20x14 inches వస్తుంది. ఇది కట్ చేసుకుని ప్రాపర్గా గ్లూ అంతా కూడా స్ప్రెడ్ చేసి ఫ్రేము అంటించేసుకోవాలి. అంటించేసిన తర్వాత ఒక 1 hour ఏదైనా బరువు పెట్టి దాని మీద ఉంచితే ప్రాపర్గా అతుక్కుంటుంది అన్నమాట అది. నెక్స్ట్ వచ్చి స్కై అండ్ గ్రాస్కి సూట్ అయ్యేలాగా బ్లూ అండ్ గ్రీన్ చార్ట్స్ తీసుకున్నాము. అది లెంత్ని చూసుకుని కట్ చేసాము, ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకున్నాం అన్నమాట. ఇది విడ్త్, దాని విడ్త్ అంటించుకోవడానికి వెనకాలకి రావాలి కాబట్టి 5 inches విడ్త్ వచ్చేలా చూసుకుని సైడ్ కూడా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అలా కట్ చేసుకున్నాము. పైన లెంత్ వైజ్ ఒక పీసు, సైడ్స్ అంటించుకోవడానికి ఒక 2 pieces సైడ్స్కి చేసుకున్నాము. ఇది ఇలాగా మనకి ఎక్స్ట్రా గ్రీన్ షర్ట్ చూడండి, సైడ్ ఉంది కదా అది కట్ చేసి ఫోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట. లెంత్ వైజ్ అంటించిన చార్ట్ని ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఈ స్మాల్ పీస్ అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా చార్ట్ పీసెస్ అన్నీ కూడా అంటించేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫ్రేమ్ రెడీ చేసుకున్న తర్వాత యానిమల్స్ కోసము గూగుల్ నుంచి కొన్ని కట్ చేయడానికి ఈజీగా ఉండే యానిమల్స్ని సెలెక్ట్ చేసుకుని వర్డ్లోని ఒకే A4 షీట్లో వచ్చేలాగా సైజుని బట్టి అరేంజ్ చేసుకున్నాము. కొన్ని యానిమల్స్ స్టిఫ్గా ఉండడానికి ఒక కార్డ్బోర్డ్ మీద అంటించుకుని కట్ చేసుకున్నాం అన్నమాట. ముందే అంటించుకుని కట్ చేసుకోవడం వల్ల పని తగ్గుద్ది. ఈ కవర్ నుంచి ట్రీ బార్క్ కట్ చేసుకుని దాని మీద స్కెచ్ పెన్తో గీసుకున్నాను. అండ్ 5 leaf లాగ్ కట్ చేసుకున్నాము, ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు. 5 varieties, అంటే కొబ్బరి చెట్టు లీవ్స్ ఉంటాయి కదా అలాగనమాట. ఇవి ఒక సైడ్ కట్ చేసింది, సైడ్స్ని అంటించడానికి చూపిస్తాను చూడండి. ఇలాగా జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో మాత్రమే అంటిస్తే కొంచెం 3D ఎఫెక్ట్లా ఉంటుంది కదా, అలాగా చూడండి. ఈ విధంగా గ్రాస్, కొన్ని యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాము. చూపించాను కదా, ఇలా కొన్ని యానిమల్స్ కార్డ్బోర్డ్ మీద అంటించిన తర్వాతే కట్ చేసుకున్నాము, లేకపోతే 2 సార్లు కట్ చేయాలి కదా, అందుకని. కొన్నిటికి అంటించలేదు, అవి ఏమేంటో చూపిస్తాను చూడండి. ఎలిఫెంట్ సైడ్స్ ఉంటాయి కదా, సో అంటించాలి. లైన్ అది ఎక్కువ విడ్త్ లేదు కదా, సో పేపర్ ఏం బెండ్ అవ్వదు. టైగర్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంది కదా, అది కూడా ఏమీ బెండ్ అవ్వదు. సేమ్ జీబ్రా కూడా పెద్దగా ఎక్కువ బయటికి రాలేదు కదా. ఇది మనం హ్యాండ్తో హోల్డ్ చేస్తాం కదా అక్కడ, అందుకని అంటించాను అన్నమాట. నెక్స్ట్ పైన క్లౌడ్స్ లాగా అంటించుకున్నాము, ఖాళీగా ఉందని. ఇది బ్రౌన్ కలర్ పేపర్, మార్కెట్ పేపర్ని కట్ చేసి కొన్ని లీవ్స్ కూడా కిందకి వేలబడుతున్నట్టు అంటించుకున్నాం అన్నమాట. ఒక సైడ్ లైట్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ కనిపించేది కదా, సో డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో అంటించాము. మేము చార్ట్కి డైరెక్ట్గా గ్లూ రాసి ఎలిఫెంట్ అంటించాము, సో ఆరిపోయిన తర్వాత ఇలా కలర్ మారిందన్నమాట. ఎలాగో సూట్ అయిపోయింది, ఎలిఫెంట్ ఏదో వేరే గడ్డి మీద కూర్చున్నట్టు వచ్చింది. కానీ తర్వాతవి అలా రియలైజ్ అయ్యి యానిమల్ కట్టింగ్కి గ్లూ రాసి అంటించాం తర్వాతవి. కొబ్బరి చెట్టు కింద ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ కదా అలా సూట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి గ్లిట్టర్ షీట్ మీద విహారీ అనే లెటర్స్ రాసుకున్నాము. ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశాము, అదేంటంటే ఆర్న్ రివర్స్లో రాయాలి. బ్యాక్ సైడ్ రాసాము కాబట్టి రివర్స్లో రాస్తే అది టర్న్ చేసినప్పుడు కరెక్ట్ సైడ్ వస్తుంది కదా. సో వెరీ లో బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా కుదిరింది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 50 rupees లోపే రెడీ అయింది జంగిల్ థీమ్ ఫోటో బూత్. యానిమల్స్కి 2 A4 షీట్ కలర్ ప్రింట్అవుట్స్, 2 charts కలర్ పేపర్స్కి ఇన్వెస్ట్ చేశాం.
ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది ఈ ఫ్రేమ్. మేము ఒక్కరికే ఇద్దరికో సరిపోతుందేమో అనుకున్నాం, కానీ ఈజీగా 3 మెంబర్స్ హోల్డ్ చేయడానికి 4 మెంబర్స్ హోల్డ్ చేయడానికి కూడా ఫోటో ఫ్రేమ్ బూత్ చాలా బాగా కుదిరింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.